హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్. ఈరోజు నేను దోశల్లోకి కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను అన్నమాట అండి. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సింది చిన్న కొత్తిమీర కట్ట అన్నమాట అండి, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అన్నమాట అండి. ముందుగా దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకుని బ్యాండి పెట్టుకోవాలండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలన్నమాటండి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేయాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ధనియాలు, జీలకర్ర, ఫ్రై చేసుకోవాలండి. ఈ దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి చట్నీ. ఇందులోనే కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాటండి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొద్దిగా చింతపండు కూడా వేసేస్తున్నాను ఇందులోనే. వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మిక్సీ కేసు చూపిస్తానండి. సారీ ఫ్రెండ్స్, మీకు బెల్లం చూపించడం మర్చిపోయాను. ఒక అదే చిన్న నిమ్మకాయ ఇంత బెల్లం నేను ఇలాగా పౌడర్ చేసి పెట్టాను అన్నమాట అండి, మెత్తగా చేసి పెట్టాను. మీరు పంచదార కావాలంటే పంచదార వేసుకోవచ్చు, బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు. తీపి మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. తీపి ఉప్పు కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. చల్లారిపోయిందండి, ఇది మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి తీసుకొస్తాను. రెండు బెల్లం కూడా వేసేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసేసి గ్రైండ్ చేసి తీసుకొస్తానండి. గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. చూడండి, చట్నీ అనేది రెడీ అయిపోయింది. కొద్దిగా చిన్న 1/2 గ్లాస్ వాటర్ పోస్తానండి, ఎక్కువ వాటర్ పట్టదు ఇందులోకి. ఇప్పుడు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. ఇవ్వండి, ఇలా రుబ్బుకోవాలి. ఇలా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అండి. ఇవ్వండి, ఈ అంటే బాగా మెత్తగాను కాదు, బాగా బరకగాను కాదు, మిడిల్ గా గ్రైండ్ చేసుకోండి. చట్నీ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను. నేను 2 రకాల పొళ్ళుతో 2 రకాల దోశలు వేస్తాను అనమాట అండి. ఈ చట్నీ వేసుకు తింటే చాలా బాగుంటాయి. ఇప్పుడు దోశ ఎలా వేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం అండి. ఇదిగోండి, పిండి ఇలా కలుపుకోవాలన్నమాట అండి. ఈ ఈ ఇలా గరిటె జారుగా ఉండాలన్నమాట అండి పిండి, అప్పుడే దోశ బాగా కరకరలాడుతూ వస్తుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను. ఇప్పుడు దోశ వేసుకుందాం. ప్యాన్ హీట్ అయ్యాక, హీట్ అయిందండి, ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇందులో దీనిపైన పల్లీ పౌడర్ ఉంటుంది కదండి, ఆ పల్లీ పౌడర్ పిల్లలు విడిగా వేస్తే తినరు. పిల్లలకి ఇలాగ దోశలో వేసి పెడితే గనా ఇంకా తీయడానికి అవదండి, వాళ్ళకి స్పెషల్గా తినేస్తారు. చుట్టూ ఆయిల్ పోసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ముందుగా ఆయిల్ వేయకూడదండి, ఇప్పుడు దోశ వేసేటప్పుడు ముందుగా ఆయిల్ వేస్తే గనా ఆయిల్ ఇది రాదండి. బాగా ఎర్రగా కాలే వరకు కూడా దోశని కదపకూడదండి మనం. బాగా ఎర్రగా దోశ అనేది గోల్డ్ కలర్ లో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇది గోల్డ్ కలర్ లో ఫ్రై అయిందండి. దీన్ని ఇలా మడిచేసుకోవాలి. ఇంకా తిప్పకూడదన్నమాట అండి దీన్ని, దోశని తిప్పకుండా మనం ఇలా మడుచుకుని
గోల్డ్ కలర్ లో కాలేక ఫ్రై అయ్యాక తీసేసుకోవాలండి. మళ్ళా ఇంకో దోస వేసుకుందాం. ఆయిల్ వేయకూడదండి. ముందుగా ఆయిల్ వేస్తే దోస అనేది గరిటతో పాటు పిండి అనేది వచ్చేస్తుంది అనమాట అండి. అలా కాకుండా ఆయిల్ లేకుండానే ముందు దోస అనేది అప్లై చేయాలి. ఇది మునగాకు పౌడర్ అండి, మునగాకు పొడి, మునగాకు కారం పొడి అనమాట అండి. ఇది కూడా పిల్లలు విడిగా వేస్తే తినరు. ఇలాగ దోస పైన వేసి క్లోజ్ చేసి ఇచ్చేస్తే ఇంకా తీయడానికి అవదండి, వాళ్ళకి తినేస్తారు. ఇది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట అండి. ఇప్పుడు చుట్టూ ఆయిల్ అప్లై చేయాలి. అంతే అండి, బాగా ఫ్రై అయ్యాక అప్పుడు క్లోజ్ చేసుకోవాలి దోసని. గోల్డ్ కలర్ లో ఇలా ఫ్రై అయ్యాక దీన్ని కూడా ఇలా క్లోజ్ చేసుకోవాలండి. అంతే అండి, తీసేస్తున్నాను ఇది కూడా. ఇప్పుడు ఇంకొకటి ప్లెయిన్ దోస అనమాట అండి. పిల్లలు ఇలా వెరైటీ వెరైటీగా వేసిస్తే ఇంట్రెస్ట్ గా తింటారు అనమాట అండి. చిన్నపిల్లలకి ఇలా వేసిస్తే వాళ్ళ యొక్క షేప్స్ ని బట్టి ఇష్టపడి తింటారు అనమాట అండి. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఈ దోసని ఇవ్వండి, ఇట్లా కట్ చేసుకోవాలండి. మజ్జిగకి కట్ చేసుకుని ఇలా వేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది మూడు ఇవ్వండి, మూడు రకాల దోసలు వేసి చూపించాను మీకు. ఒకటి మునగాకు దోస, ఒకటి పల్లీల దోస, పల్లీ పొడి దోస, ఒకటి మునగాకు పొడి దోస, ఒకటి ప్లెయిన్ దోస అనమాట అండి. ఇలా వెరైటీగా వేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు అనమాట అండి. అదే ఇలా విడిగా పౌడర్లు వేసి పెడితే వాళ్ళు తింటారండి. అందులో దోసలో మిక్స్ చేసి అలా పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే కొత్తిమీర చట్నీతో తింటే, స్వీట్గా ఉండి ఈ చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.